ఏం అసలు కాంగ్రెస్, కాంగ్రెస్తో నాకు లవ్ ఉన్నది, కాంగ్రెస్ ఇంకా నాకు ఎక్కువ లవ్ చేస్తుంది, ఇది మా లవ్ స్టోరీ. అప్పుడు ఎంఐఎంతో కలిసిపోతే మీ లవ్ స్టోరీ ఫెయిల్యూర్ అయిపోయా, అక్కడ పెళ్లి చేసుకుంటే నువ్వు లవర్గా మిగిలిపోవాల్సిందే. వినండి, అప్పుడు 100% అడుగుతా, నువ్వు ఎంఐఎంతో దోస్తీ చేసుకున్నావా? ఎలక్షన్ గెలుస్తా ఆయన దోస్తీ చేసుకుంటే అడుగుతా, ఏం రా మీ దోస్తీ అయిపోయింది, ఏం చేయాలి, పబ్లిక్కి పని చేయాలి, లేకుంటే మీకు ఇటు చేయాలి, లేలే అసదుద్దీన్ మాట వినాలి అంటే జై కాంగ్రెస్ అని నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతాం. అంటే కాంగ్రెస్ను ఇప్పుడు మీరు ఎంత ఇరగాటంలో పెడుతున్నారంటే, మీకు ఒక ఫిరోజ్ ఖాన్ కావాలా, ఒక 7 నుంచి 10 స్థానాలు ప్రభావితం చేసేటువంటి ఎంఐఎం కావాలా అనేటువంటి అల్టిమేట్ ఇస్తున్నారు అనుకోవచ్చా? నరేష్ గారు, మీ పెళ్ళి అయింది, ఇద్దరు బచ్చా. వెరీ గుడ్. ఇప్పుడు మీ పెళ్ళి అయిన తర్వాత మీరు ఒకరికి ప్రేమ చేసుకొని పెళ్లి చేసుకుంటారు, మీ భార్య వచ్చి ఏం చెప్తుంది? అమ్మాయితో కాప్రోమం చేయి, లేకుంటే అమ్మాయికి తీసేయి అంతే చెప్తుంది కదా? అంతే. నేను కూడా అట్లనే. నైస్. అంతే. ఇప్పుడు ఒక కొంచెం బయటికి వెళ్దాం. అసలు ఇప్పుడున్న రాజకీయాలని బాగా ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటి? ఇలా రాజకీయం మొత్తం మెయిన్ ఫోకస్ మనీ. డబ్బుల్ ఇస్ ప్రైమరీ మెయిన్, దాని తర్వాత చైతన్యం, అంతే. దట్స్ ఆల్. మరి మీరు డబ్బులతో సిద్ధంగా ఉన్నారా? 100%. ఈసారి ఎంత అనుకుంటున్నారు? 15-16 crores పెడతాం. 15 నుంచి 16 crores, 16 కోట్లు. ఎందుకంటే 24x7 పని చేస్తా కదా, 15-16 crores అవుతుంది నాకు. వేరే వాళ్ళు ఎవరు పని చేయకపోతే టికెట్లు తెస్తున్న వాళ్ళు. అంటే మీరు మాట్లాడినప్పుడు భోగసోట్ల అనే అంశం మీద ఎలక్షన్ కమిషన్ పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు, కానీ ఈ 15-16 crores అనే దాన్ని సిగ్నేచర్ స్టూడియో వీడియో కట్ చేసుకొని తీసుకోండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, అంతా క్లీన్ ఉన్నా, ట్యాక్స్లకు పబ్లిక్కి ఇస్తా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇయ్యాను, భగత్ సింగ్ నేను, వాళ్ళకు ఫస్ట్ కట్టి పబ్లిక్కి ఇస్తా. దానికోసం కేటగిరీలకి ఎవరు అయ్యాకి భయపడునని క్లియర్ కట్ చెప్తున్నా. ఉన్నది డబుల్, రైట్? కాదు 15 కాదు, కనీసం 30 పెడితేనే నువ్వు గెలుస్తావని ఒకవేళ హైకమాండ్ అన్నానుకో. నాంపల్లి ఎట్లా ఉన్నది అంటే అదే లాస్ట్ పాయింట్. దానికంటే ఎక్కువ డబ్బులు పెడితే ఎవరు గెలవరు, 100 కోట్లు కూడా పెడితే గెలవరు. 15 ఈజ్ అ మినిమం టార్గెట్. అది కూడా ఎట్లా చెప్తున్నా అంటే, నరేష్ గారు, ఎవరు ఇప్పుడు దాకా పని చేయలేదు కాన్స్టిట్యుయెన్సీలో, వాళ్ళు టికెట్ తెచ్చి ఫిరోజ్ ఖాన్ 15 అనాలని వాళ్ళు 15 పడితే వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళు 30-40 పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో లేరు. నేను రాత్రి పగలు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి నా కూడా ఇంత అంతే. టోల్ ట్యాక్స్ లేకపోతే నువ్వు అసెంబ్లీలో పోలేవు. అంటే మీరు అనే పవిత్ర గుడికి కలుషితమైన చేతులతో అంతే సారాయి తాగిచ్చి పైసలు ఇచ్చి చెడ్డ పని చేసి గుడికి వెళ్తూ అంతే. ఈ దారి పోయి అక్కడ నీతి చేయాలి అంతే. ఓకే ఫిరోజ్ భాయ్, ఇంకొక అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ మధ్య రేవంత్ గారు అమెరికాలో ఒక మాట మాట్లాడుతూ రైతులకు అన్ని గంటలు ఏం అవసరం, ఓ 3 గంటలు చాలు అని అన్నందుకు అధికార పార్టీ మొత్తం అన్ని ప్రాంతాల్లో 2 రోజుల పాటు ఆ ఒక్క చిన్న మాటకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సినంత అవసరం ఉందంటారా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది, బీజేపీ ఫినిష్ అయిపోయింది, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెసే. అండ్ కాంగ్రెస్ మొత్తం యునైటెడ్ అయిపోయింది, వాళ్ళకు అర్థమైపోయింది. కేసీఆర్ ఒకటే మాట అంటారంట, మొత్తం ఆఫీసర్ల దగ్గర కేబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ వాళ్ళే కొట్లాడి కొట్లాడి సచ్చని పోతారు, మనకు అవసరం లేదు, మీరు కాన్స్టిట్యుయెన్సీలో పని చేయండి, మీ డబ్బులు ఇంట్లో పెట్టుకోండి, నేను 30-40 crores పార్టీ ఫండ్ ఇస్తా, మళ్ళీ 3rd time గవర్నమెంట్ తీసుకువద్దాం, అందరు చిన్నపిల్లలాగా పొద్దుగాల నుంచి సాయంత్రం పని చేయాలి, రాత్రిపూట అందరు తాగుతారు నాకు తెలుసు, పెద్ద డ్రింక్ తాగాలి మీరు, చిన్న డ్రింక్ తాగవద్దు, రాయల్ సెల్యూట్ 18 ఇయర్స్ అట్లా తాగు, ఇంత డబ్బులు సంపాదించుకున్నారు కదా మంచి డ్రింక్ తాగితే పొద్దుగాల ఫ్రెష్ ఉంటావా, ఈ ఫాల్తున్న డ్రింక్లు 2-3 వేలది తాగితే శ్రీవాశ్రీగల్ కానీ బ్లాక్ లెవెల్ తాగితే పొద్దుగాల హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, పబ్లిక్లో మీరు పోలేరు, గట్టిగా పని చేయలేరు, మంచిగా నాటికోడి చాపుల పులుసు మంచిగా రాయల్ సెల్యూట్ తాగి పండుకోండి, పబ్లిక్లో పని చేయండి అని కేసీఆర్ ఎప్పుడు చెప్పేది. కానీ ఏ రోజు నుంచి కాంగ్రెస్ యునైటెడ్ అయింది, ఆ రోజు నుంచి కేసీఆర్కి వచ్చింది ప్రాబ్లం. ఎందుకంటే ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే క్యాడర్ ఉన్న బేస్ పార్టీ కాంగ్రెస్, కాంగ్రెస్ ది పవర్ హౌస్, మా క్యాడర్, మా జాన్, మా చట్టాన్ అంటే మా మౌంటైన్, మా జాన్, మా దర్యాదిల్, మా షేర్దిల్, మా క్యాడర్, అది కాంగ్రెస్ అడ్వాంటేజ్. మీ క్యాడర్కి ఈ ఎన్నికల ముందు మీరే బ్రాండ్ పోయించబోతున్నారు? తప్పకుండా చేస్తాం, బిర్యానీ తాగిపిస్తాం, పెట్రోల్ వేపిస్తాం, అవసరం అది, అవసరం. అవతల పార్టీ చేస్తున్నది, మావులు కూడా తక్కువ ఉండవద్దు కదా, కానీ మావులకు మేము చెప్తున్నాం, అరే వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు, మేము 50 రూపాయలు ఇస్తాం,
కానీ మనకు ఇది ప్రాబ్లం ఉన్నది. మా మంచి రోజు వచ్చిన తర్వాత 3000 రూపాయల వాల్యూ మంది అయిపోయిస్తే మీరు 200 నో కేసీఆర్ ఏం అన్నాడు, ఎమ్మెల్యేస్కి చెప్పినాడు, మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, చీటింగ్ చేసుకొని లంగా డబ్బులు అవినీతితో సంపాదించుకున్నారు కదా, దానికి పెద్ద మందు మీద పెట్టు, ఆ రాయల్ సెల్యూట్ అని వస్తుంది, అది 30,000 ఉంటుంది, అది తాగుమంటున్నాడు, 18 ఇయర్స్ 20,000ది ఉంటుంది, అది తాగు, ఆ బ్లాక్ లేబుల్ శివాశ్రీ గారు 5,000ది తాగకు, అది కేసీఆర్ చెప్పినాడు. మామూలుగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్ళేటువంటి పార్టీలు తప్పనిసరిగా ఈ మాకు అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో ఈ పనులు చేస్తాము, ఈ రంగాలపై మా ప్రణాళిక ఇదాని ఒక ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేస్తాయి. ఆ మేనిఫెస్టోను చదువుతూ 4th estateగా ఉన్న మీడియా ప్రజలకు అందించడము, పత్రికలు టీవీల ద్వారా వెళ్ళడము, లేదా ఆయా ఛానళ్ళు పాంప్లెట్స్ ద్వారా పుస్తకాల రూపంలో ప్రజలకు వేసిన తర్వాత ప్రజల సింపతి. కానీ ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డిని చూసో, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూసో, లేక బండి సంజయ్ కిషన్ రెడ్డిని చూసో, మోడీ సాబ్ను చూసో, కేసీఆర్ని చూసో ఓట్లు వేసే పరిస్థితి రావడం ఏ మేరకు మంచిది? మేనిఫెస్టో హార్ట్ ఆఫ్ ఎలక్షన్ అండ్ ఎవరు దానికి ప్రచారం చేస్తున్నారు వాళ్ళ క్వాలిటీ మీద ఉంటుంది. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ కూడా మస్త్ మేనిఫెస్టో పెట్టింది, కేసీఆర్ కూడా దానికంటే బెటర్ మేనిఫెస్టో పెట్టినారు, కానీ ఎక్స్ప్లెనేషన్లో కేసీఆర్ పాస్ అయినారు, మా వాళ్ళు ఫెయిల్ అయినారు. సింపుల్ లాజిక్. సో మేనిఫెస్టో ఇస్ ద హార్ట్, కానీ అది హార్ట్ చెప్పే వ్యక్తి కూడా కనిపించాలి. సో అప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. కేసీఆర్ గారు 95% మేనిఫెస్టోను అమలు చేశాను అని అంటున్నారు. చాలా బలంగా వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులను వివరిస్తూ 100% కూడా చేసేసాము అంటున్నారు, దాంతో మీరు అగ్రి అవుతారు? షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, ఆశ్రా పెన్షన్స్ ఓకే ఇచ్చిన, వేరేది ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్, 3 ఎకర్స్, లంగా పనులు, కరప్షన్, డిస్క్రిమినేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ గవర్నెన్స్, దళితులకు దళిత్ బంధు అన్నారు. మీరు సర్ప్రైజ్ అవుతారు, నాంపల్లి ఎగ్జాంపుల్ ఇస్తా, నాంపల్లిలో 25,000 దళిత్స్ ఉంటారు, అంటే 7,000 to 8,000 ఫ్యామిలీస్. ఎంతమందికి వచ్చింది దళిత్ బంధు? 90. ఆ 90 ఎవరికి వచ్చినారు? ఎవరు ఎమ్మెల్యే తోక వాళ్ళకు వచ్చింది, 3 లక్షలు తీసుకున్నారు వాళ్ళకు వచ్చింది, రైట్? డబల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చింది, రైట్? బీసీలకు ఏం దొరికింది? ఆ గొర్రెలు. ఇంకా ఏం దొరికింది? ఎస్టీలకు ఇప్పుడు మొత్తం ఆపి ఇప్పుడు భూమిలో ఇస్తున్నారు పట్టా. ఎవరు చేసినారు? కాంగ్రెసే చేసింది, ఇంద్రమ్మ హౌజెస్ కాంగ్రెస్ చేసింది. సో కేసీఆర్ ఇస్ టోటల్ ఫెయిల్, మస్త్ ఒరేటర్ కేసీఆర్. ఆ కేటీఆర్లో కూడా అదే క్వాలిటీ వచ్చింది, కవితలో కూడా అదే క్వాలిటీ వచ్చింది,